ప్రశాంతంగా ప్రజాసంబద్ధంగా యాత్ర కొనసాగిస్తున్నాం. మూడోసారి అడ్డు చేసిర్రు, రెండోసారి అదే ప్రయత్నం చేసిర్రు, మూడవసారి అయితే ఇక తీవ్ర ప్రయత్నాలు, ఎందుకంటే రెట్టింపినటువంటి స్పందన వస్తుంది కాబట్టి ఇలా ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నది. దానికి తోడు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు రావడం, ఈడీ దాడులు చేస్తున్న విషయంలో ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు రావడం, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఏదో విధంగా దృష్టి మళ్లించాలని చెప్పి ఆలోచనతో అనేక రకాలుగా కుట్రలు వంటున్న విషయం తెలుసు. మొన్ననేమో మునవర్ ఫారూఖి అని ఒక కమిడియన్ వచ్చి అన్ని రాష్ట్రాలు నిషేధిస్తే వాని ప్రోగ్రాం పెట్టించారు పోలీస్ బందోబస్తు మధ్యలో. ప్రజల దృష్టి మళ్ళించిండు, ఏం జరుగుతుందో తెలుసు మనకు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొని కార్యకర్తలను లాఠీచార్జ్ చేసి అనుమతి లేని బేరించి నన్ను కూడా అరెస్ట్ చేసి కన్వీనర్ పంపించడం, ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి గౌరవ హైకోర్టును మా లీగల్ టీం లీగల్ సెల్ టీం మరి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళా అప్పీల్ కూడా ఎట్టి పసులో యాత్ర జరగకుండా ఉండాలి. యాత్ర జరిగితే ముఖ్యమంత్రి కుటుంబం మీద వచ్చిన ఆరోపణ మీద చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని స్పష్టం చేయదలిచింది. దేశవ్యాప్తంగా ఇలా చర్చ జరుగుతుంది. ఇప్పటికే చచ్చిపోతున్నాం, ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం కూడా ఇది పొట్టుపొట్టు చంపిన వాళ్ళకి తెలుసు. ఆధార్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టి మళ్ళిస్తారు, దాని ఆ విషయం చర్చ జరుగుతుందని చెప్పి భయపడుతున్నారు ముఖ్యమంత్రి కుటుంబం. మళ్ళీ తిరిగి ఏం చేసినారు, రేపు జరిగేటువంటి మా నడ్డగారు పాల్గొనేటువంటి బహిరంగ సభ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత బహిరంగ సభ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఆల్రెడీ గ్రౌండ్ బుక్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు అమౌంట్ మనం కట్టినామేమో మా రావు పద్మారావు గారు కట్టేసారు, అనుమతి తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్కి అప్లై చేసినాం, పోలీసులు ప్రోగ్రామ్ చేసుకోమన్నారు. 90% ఏర్పాట్లు పూర్తయిపోయినాయి గ్రౌండ్లో. యాత్ర అయిపోయింది, రేపటికి లాస్ట్ ఇలా ప్రారంభించడం, రేపు మధ్యాహ్నం వరకు భద్రకాళి టెంపుల్ చేరుకుంటాం, సాయంత్రం అమ్మవారి దర్శనం నడ్డగారితో చేసుకుంటాం. ఇవన్నీ పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ ఏకధాటిగా వచ్చి మీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఎందుకు క్యాన్సిల్ చేసినట్టే ఏం కారణం లేదు, మీ పైసలు మీరు తీసుకుపోయారు సొంత బ్యాంక్ అకౌంట్లోకైనా, ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళినట్టే బ్యాంక్ అకౌంట్ మీరు తీసుకుపోయి పైసలు లోపల తీసుకుపోయారని ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ పోలీసులను తప్పుపట్టారు. ఎందుకంటే పై నుంచి వస్తే వాళ్ళకి వాళ్ళు కూడా మా మధ్యలో గవర్నమెంట్ మధ్యలో వాళ్ళు కూడా నలిగిపోతున్నారు పాపం. ఎప్పుడు కోపం వచ్చి మనం పొట్టు కొడుతున్నారు. ఇవాళ లెటర్ ఇచ్చారు, లెటర్ ఇచ్చి పర్మిషన్ రద్దు అన్నారు. ఎందుకు రద్దు చేసాడో కారణం లేదు. మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇచ్చే క్రమంలో సిపి గారు ఒక ఆర్డర్ ఇచ్చిండు, ఏమంటే శాంతిబద్ధ సమస్యలు నేట, గొడవలు జరిగే అవకాశాలు నేట, అందుకే ఏదో యాక్టివిటీ ర్యాలీలు సభలు నిర్వహించరాదట. ఎందుకు నిర్వహించరాదు, ఇవాళ ఏం చేశారు, కోర్టును నమ్మించడానికి గొడవలు జరుగుతున్నాయని చెప్పి చెప్పించడానికి ఎవరినొకరిని తాగి పంపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని భూతత్వం చూపట్టి పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు పొట్టు పొట్టు కొడితే ఇప్పటికి ముగ్గురు హాస్పిటల్ పెట్టారు. వాళ్ళు చేయగలిగింది, ఇంకోరికి మొత్తం కిడ్నీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, రిప్స్ తిరిగినాయి, ఇంకోరికి సివియర్ ఇంజురీస్ అయ్యి ఇవాళ హాస్పిటల్ పెట్టేశారు. ఇట్లా రకరకాలుగా కుట్రలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది గౌరవ హైకోర్టు రేపు జరిగే బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది, అనుమతి ఇచ్చింది కాబట్టి మేము గౌరవ హైకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ బహిరంగ సభ నిర్వహించుకోవాలనుకున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నాం. అయినప్పుడు కూడా నిర్బంధాల మధ్య కుట్రలతో కుతంత్రాలతో దాడులు చేయడము, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడము, అరెస్ట్ చేయడము, కొత్త కొత్త నిబంధనలు పెడుతుంది, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ధర్మం కోసం పనిచేస్తాం కాబట్టి మన గౌరవ హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడము చాలా సంతోషం. ముఖ్యమంత్రి పండుగ చేసుకో, ఇక ఫెస్టివల్ చేసుకో, రేపటి నుంచి మంచిగా మంచిగా ఫుల్ దావత్ చేసుకో, ఇక ఫుల్ అవుతున్నావు వచ్చి ఇప్పుడు మంచి టీవీలు చూసి ఇక ఏం చేస్తావు, ఇంకా చెప్పు ఏం చేస్తావు, ఏమైతే నీతోని, రేపు చూడు, రేపు లైవ్ చూడు, రేపు ఎటు ఓకు, రేపు మా కార్యకర్తలు పొట్టు పొట్టేస్తున్నారు, ప్రజలు పొట్టు పొట్టేస్తున్నారు,
ఎందుకు వస్తున్నారు తెలుసా? ఈ నిన్న మొన్నటి నుంచి నువ్వు పెట్టిన నిర్బంధాలకు వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నది. నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా. రేపు మా కార్యకర్తలు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు. రేపు మళ్ళీ ఎందుకు ఏముంటుంది కదా ఫెస్టివల్? ఏం ఫెస్టివల్ అంటారు? క్రొకడైల్ ఫెస్టివల్ అంటారా? ముఖ్యమంత్రి గదే గదే కేటగిరీ కదా ముఖ్యమంత్రి, గదే కేటగిరీ ముఖ్యమంత్రి కూడా. కాబట్టి రేపు భారీ బహిరంగ సభను కార్యకర్తలు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి విజయవంతం చేయండి. దయచేసి యుద్ధం ప్రారంభమైంది. ఇవాళ ముఖ్యమంత్రి ఏదో రకంగా దొంగదారిలో ఇవాళ కొత్త కొత్త నిబంధనలు పేర్కొని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ కోర్టును నమ్ముకున్న వాటి, న్యాయం నమ్ముకున్న వాటి, చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి, రాజ్యాంగానికి అనుగుణంగా వివరించే వ్యక్తులం కాబట్టి ఇవాళ కోర్టు గౌరవ హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన కూడా వాస్తవ విషయాన్ని కోర్టు గుర్తించింది. ఈరోజు మనకు అనుమతిచ్చింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఎట్టి ఫస్ట్ రేపు తరలి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. భారీ బహిరంగ సభ రేపు మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరగబోతుంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సభ. తప్పకుండా రేపు మేము బద్దగాలి టెంపుల్ వరకు పోవాలని అనుకున్నాం. ముందే చెప్పినాం, ఎక్కడ ముగించినామో అక్కడ ప్రారంభిస్తాను. ఇలా ప్రారంభించినాం యాదాద్రి నుంచి బద్దకాళి టెంపుల్ అనుకున్నాం. మీరు పొద్దున్న చూస్తున్నారు, ఎంత అడ్డుకున్నా కూడా, ఎంత ఆపే ప్రయత్నం చేసినా కూడా ఎండ తిరుగుతున్న కార్యకర్తలు అందరం కలిసి బద్దకాళి టెంపుల్ పోయే ప్రయత్నంలో భాగంగానే నడుస్తూ ఉన్నాం. తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటాం, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారిని కూడా వేడుకుంటున్నాం. మీ దర్శనం కావాలని చెప్పి, దర్శనం ఇవ్వాలని చెప్పి అమ్మవారు కూడా వేడుకుంటున్నాం. భద్రకాళి వరకు పోవాలని అమ్మవారి దర్శనం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం, ఎందుకంటే ఇవాళ 20 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఇవాళ అన్నీ పోయి లామినేషన్ చేసుకోమని చెప్పుడు, పోయి 30 యాక్ట్ సిపిసిన దాన్ని లామినేషన్ చేసుకొని ప్రగతి భవన్ లోటి ఫార్ములు పెట్టుకోని చెప్పండి. సిపిఆర్ ఆఫీస్ కూడా పెట్టుకోని చెప్పండి. ఇబ్బంది లేదు. మీరు ముందు కోర్టు అంటే అనుమతి రద్దు చేసిన తర్వాత కోర్టు అనుమతి ఇచ్చే టైంలో మళ్ళీ ఈ యాక్ట్ తీసుకోవడం, దాన్ని ఎట్లా చూడవచ్చు అని చెప్పి ఏం పట్టించుకోమో మంచిగా లామినేషన్ చేసి పెట్టుకోమని చెప్పండి. అని కాకుండా మేము చేసి పంపుతాం.